తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ మాలమహనాడు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాలమహనాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పార్లమెంటు నూతన భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ ద్వారా తీర్మానం చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ బాటలు నడిచి అసెంబ్లీలో పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేసి పంపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు దోసల ఉపేంద్ర, గాదం బాలనర్సు, దోసల ప్రేమ్ కుమార్, మద్దెల బాలరాజ్, ఎర్రల సుజన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి ప్రభుత్వము ఏ పనులు చేపట్టినా మహనీయుల ఆలోచనతో మహనీయుల పేర్లు పెట్టాలని చెప్పేసి మేము మనం చేస్తూ ఆ యొక్క కార్యానికి శ్రీకారం చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారికి మాలమహనాడు తరఫున గంభీరావుపేట మండల పక్షాన మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా ఇంకా విశ్వవిద్యాలయకే కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా మహనీయుల పేర్లు పెట్టి ఆ యొక్క మహనీయుల సంత ఏంటో మనం తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా బంగారు తెలంగాణగా మార్చుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మండల శాఖకు నా యొక్క జై భీం తెలుస్తూ పిలుస్తూ ఉన్నాం. జై భీం. ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో మన కొత్త సచివాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి పేరు నామకరణం చేయడం అనేది హర్షించదగ్గ విషయము. అదేవిధంగా ఇంకో ఎన్నటువంటి దళితులకు ఎన్నో వాగ్దానాలు చేసిండో అవి కూడా నెరవేర్చి దళితుల అభివృద్ధికి తోడ్పాటు చేయాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన ఆర్టికల్ 3 ద్వారా ఇలా ఆయన ద్వారా వచ్చింది కాబట్టి ఆయన ఆశయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు తీసుకుపోతుంది కాబట్టి ఆయన యొక్క సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అనేది మేము తెలంగాణ మాలమాన పక్షాన సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళి ఆయన అడుగుజాడల్లో నడవలసిందిగా మేము తెలంగాణ మాలమాన పక్షాన తెలియజేయడం జరుగుతుంది. జై భీం. జై భీం. జై భీం.